యాదాద్రి భువనగిరి జిల్లాలోని తురకపల్లి మండలంలో ఉన్నటువంటి కేవలతండ గ్రామంలో ఉన్నాం. మరి ఎంతో మందికి ఆ పింఛన్లు అనే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇతను చూస్తున్నట్టయితే కళ్ళు లేని కూడా మరి ఇంటి బయటకు వచ్చేసి కనీసం ఒక పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వ్యక్తి కూడా ఆ గ్రామ పంచాయతీల చుట్టూ కానీ మండల అధికారుల చుట్టూ కానీ మండల ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ ఫలితం లేకపోవడంతో ఈనాడు మరి మనం వచ్చేసి కవరేజ్ చేయడం జరుగుతుంది. తనకు పింఛన్ ఏ విధంగానైనా ఇప్పిస్తే నాకు కొద్దిగా సహకారంగా ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్నారు. చెప్పండి, మీ పేరేంటండి? బుచ్చా. చెప్పండి, పరిస్థితి ఏంటి? మరి మీకు ఇప్పుడు హ్యాండిక్యాప్ గా ఉన్నారు కదా, మీ కళ్ళు కనిపించలేని పరిస్థితి ఉన్నారు. పరిస్థితి ఏంటి మరి, ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు? మండలాలు పట్టించుకుంటే ఎవరు పోయినా వీరు పోయినా నల్గొండకు పోయినా కూడా పట్టించుకుంటలేదు. అన్ని ఓకే ఉన్నాయి, చేసినా ఇది లేదు అది లేదు అంటు ఎన్ని పోయినా పట్టించుకోలేదు. ఎప్పుడు సర్పంచ్ పట్టించుకో, ఎప్పుడు పట్టించుకుంటారు. నాకు కన్ను బాగాలేదు, ఇవాళ పట్టించుకుంటలేరు, ఇవాళ చేస్తలేరు. ఇక్కడ ముందు చూస్తే బయట పోతే కూడా మనం మంచిగా అనిపిస్తలేదు. నా పరిస్థితి అట్లుంది, నాకు ఏం గతి లేదు ఇట్లా అట్లా అని. ఈ విధమైనటువంటి పరిస్థితి కేవలం ఓట్లు ఓటింగ్ ఉన్నప్పుడే కానీ, ఏదైనా ఎలక్షన్స్ ఉన్నప్పుడే రావడం, వారికి చెప్పడం వెళ్ళడం కానీ, మేము చెప్పిన మాట అయితే అసలు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వారు చెప్తున్నారు. కళ్ళు లేని వ్యక్తికి తన దగ్గర సర్టిఫైడ్ ఉన్నా కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అన్న సర్టిఫికేట్ ఉన్నా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఈ ఒక్క గ్రామంలోనే ఇంతమంది వికలాంగులు అయితేనేమి, ముసలి వాళ్ళు వృద్ధులకు పింఛన్ రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది నిరుపేదలు, వికలాంగులు, వితంతులు, ఇటువంటి ఈ విధంగా పింఛన్ లాపడం వల్ల వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే దిశగా మేము చూస్తున్నాం. మరి మరికొంతమంది మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం.